హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ ఇన్ లాగ్స్ ఈరోజు టమాటో పులావ్ అండి చికెన్ పులావ్ అని చాలా రకాల పులావ్స్ తినే ఉంటారు కదా ఇలా టమాటోతోటి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి తిరిగిపోతుంది చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ పులావ్ని రైతాతో కానీ లేదా బిర్యానీ గ్రేవీస్ ఉంటాయి కదా వాటితో కూడా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ ఒక కిలో వరకు టమాటా తీసుకున్నానండి టమాటా చూసారు కదా ఇలా తొడుమిలతో ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెష్గా ఉన్నాయన్న ఫీలింగ్ ఉంటుంది బాగుంటాయి నాకైతే ఇలా చాలా ఇష్టం చూసారు కదా టమాటాను క్లీన్ చేసి ఇలా నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న టమాటా చిన్న సైజు ఉంది కాబట్టి ఫోర్ పీసెస్ చేసుకున్నాను మీరు పెద్ద సైజు ఉంటే ఒక ఆరు లాగా చేసుకోండి ఇక్కడ టమాటా ఆల్రెడీ కట్ చేశాను అలాగే పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేయాలి ఒక మూడు నలభై పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే స్మాల్ కప్ బఠానీ ఒక కరివేపాకు రెమ్మ ఇక్కడ నేను రైస్ కూడా ఆల్రెడీ కడిగి పెట్టానండి ఒక టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైసే యూజ్ చేశాను మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ కదా ఇక్కడ ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ వేడిన తర్వాత ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఒక మూడు వరకు యాలకులు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు నాలుగైదు లావంగాలు మరాఠీ మొగ్గ ఒక రెండు ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు వీటిని మగ్గించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత టమాటా వేయాలి అలాగే బఠానీ కూడా వేయాలి టమాటా బఠానీ వేసిన తర్వాత వీటిని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గుతాయండి మగ్గించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇంగువ ఇది వేసి పచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్ కూడా సరిపోతుంది ఇవి ఇలా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత మరో టూ మినిట్స్ మగ్గించుకోవాలి మన ఛానల్లో చాలా రకాల పులావ్స్ ఉన్నాయండి బిర్యానీలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో లింక్స్ ఈ వీడియో కింద లింక్స్ ఇస్తానండి మీరు కావాలి అని కూడా చెక్ చేయండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని కూడా మగ్గించాలి ఇక్కడ నేను రైస్లో ఆల్రెడీ వాటర్ తీసేసాను ఇలా తీసిన తర్వాత ఈ రైస్ వేయాలి ఇక్కడ నేను వాటర్ వచ్చేసి కొద్ది ఆల్రెడీ రైస్ నానబెట్టాను కదా అందువల్ల నేను త్రీ అండ్ హాఫ్ వాటర్ వేశాను మూడున్నర గ్లాసుల వాటర్ వేశాను అంటే మనం ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా మనం నానబెడితే ఒక హాఫ్ గ్లాస్ తగ్గిస్తే పొడి పొడిగా వస్తుంది రైస్ వెంటనే ప్రిపేర్ చేస్తే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇది నానబెట్టాము కదా అందువల్ల నేను ఒక హాఫ్ గ్లాస్ తగ్గించాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి అసలు పడడం లేదండి నెయ్యి వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ మొత్తం దగ్గర పడినాయి కదా ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో పెట్టి మరో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఇది మగ్గించేటప్పుడు పెనం పెనం పెట్టి పెట్టడం వల్ల కింద మనకు రైస్ మాడిపోకుండా ఉంటుంది అలా ట్రై చేయండి చూడండి మొత్తం కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కదా టేస్టీ అండ్ ఎమ్మి టొమాటో పులావ్ రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబన్ని యాక్టివేట్ చేయండి చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్